ఐపీఎల్ 2023 కోసం డిసెంబర్ 23న జరగబోయే మినీ వేలంలో లక్నో సూపర్ జైంట్స్ టార్గెట్ చేయబోయే ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. లక్నో సూపర్ జైంట్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ లిస్ట్ గనక చూసుకుంటే ఆవేస్ ఖాన్, ఆయుష్ బదోని, దీపక్ హుడా, కృష్ణప్ప గౌతమ్, కరణ్ శర్మ, కేఎల్ రాహుల్, కృణాల్ పాండ్యా, కైల్ మేయర్, మనన్ వోహ్రా, మార్కస్ టోయినిస్, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, మోషిన్ ఖాన్, క్వింటన్ డీకాక్, రవి బిష్నోయి. అలాగే లక్నో సూపర్ జైంట్స్ రిలీజ్ చేసిన ప్లేయర్స్ లిస్ట్ కనుక చూసుకుంటే ఆండ్రూ టై, అంకిత్ రాజ్పుత్, దుష్మంత చమీరా, ఈవెన్ లూయిస్, జసన్ హోల్డర్, మనీష్ పాండే, షాబాజ్ నదీం. ఈ రిటెన్షన్స్ తరువాత లక్నో సూపర్ జైంట్స్ వద్ద ఇంకా 23.35 కోట్ల మిగిలి ఉన్నాయి. అలాగే 4 ఓవర్సీస్ స్పాట్లతో పాటు 11 ఇండియన్ స్పాట్లు ఖాళీగా ఉన్నాయి. సో లక్నో సూపర్ జైంట్స్ ఈ 23.35 కోట్ల ఉపయోగించి మొత్తం 15 మంది ప్లేయర్లను కొనాల్సి ఉంటుంది. లక్నో సూపర్ జైంట్స్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ నుంచి బెస్ట్ ప్లేయింగ్ 11 కాంబినేషన్ కనుక చూసుకుంటే ఓపెనర్లుగా కేఎల్ రాహుల్ మరియు క్వింటన్ డీకాక్లు బరిలోకి దిగుతారు. నెంబర్ 3లో దీపక్ హుడా, నెంబర్ 5లో కృణాల్ పాండ్యా, నెంబర్ 6లో ఆయుష్ బదోని, నెంబర్ 7లో మార్కస్ టాయినిస్, నెంబర్ 8లో రవి బిష్నోయి, నెంబర్ 9లో అవేస్ ఖాన్, నెంబర్ 10లో మార్క్ వుడ్, నెంబర్ 11లో మోషిన్ ఖాన్లు బరిలోకి దిగుతారు. ఈ ప్లేయింగ్ 11లో నెంబర్ 4 స్థానం ఖాళీగా ఉంది. అది కూడా ఓవర్సీస్ స్పాట్ ఖాళీగా ఉంది. సో దానికోసం లక్నో సూపర్ జైంట్స్ టార్గెట్ చేసే ప్లేయర్ ఎవరంటే వాళ్లకు ఉన్న బెస్ట్ ఆప్షన్ ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్. ఎందుకంటే నెంబర్ 4 బెన్ స్టోక్స్ కు ఐడియల్ బ్యాటింగ్ పొజిషన్. అంతేకాకుండా లక్నో సూపర్ జైంట్స్ కూడా మిడిల్ ఆర్డర్ లో ఒక నిలకడైన ప్లేయర్ కావాలి. కేఎల్ రాహుల్, క్వింటన్ డీకాక్ల రూపంలో మంచి ఓపెనర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు అందించే శుభారంభాన్ని పెద్ద స్కోర్గా మలచాలంటే దానికోసం ఒక నిలకడైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కావాలి. సో బెన్ స్టోక్స్ని కనుక తీసుకుంటే ఇటు బ్యాటింగ్లోనూ అటు బౌలింగ్లోనూ రెండూ కలిసి వస్తాయి. అలా కాకుండా ఈ ఐపీఎల్ వేలంలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన కేన్ విలియమ్సన్ని కూడా టార్గెట్ చేయొచ్చు. కేన్ని తీసుకుని నెంబర్ 3లో ఆడించి హుడాని బ్యాటింగ్ ఆర్డర్లో వెనక్కు పంపితే సరిపోతుంది. బెన్ స్టోక్స్ లేదా కేన్ విలియమ్సన్లో ఇద్దరిలో ఎవరినైనా సరే పోటీ పడుకునే అంత సొమ్ము లక్నో సూపర్ జైంట్స్ వద్ద ఉంది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరిని వదులుకునే ఛాన్స్ అయితే లేదు. విలియమ్సన్ని ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకుని బెన్ స్టోక్స్ వేలంలో వేరే టీంకు అమ్ముడైపోతే అలాంటప్పుడు లక్నో సూపర్ జైంట్స్కు ఉన్న వేరే ఆప్షన్స్ గనక చూసుకుంటే రసీఫ్ వండర్ డుసేన్, డేవిడ్ మలాన్, రైలీ రూసో, హెచ్ బ్రూక్ లేదంటే ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జాయ్ రూట్ను తీసుకునే అవకాశాలు ఉన్నాయి. జాయ్ రూట్ను కనుక తీసుకుంటే నెంబర్ 3లో నిలకడైన బ్యాట్స్మెన్ లక్నో సూపర్ జైంట్స్కు దొరికినట్టే. లో స్ట్రైక్ రేటు మరియు కొంతకాలంగా T20 క్రికెట్కు దూరంగా ఉన్నాడు కాబట్టి రూట్పై అంత కాన్ఫిడెన్స్ ఉంచకపోవచ్చు. కానీ రూట్ను గనక తీసుకుంటే లక్నో సూపర్ జైంట్స్కు ఒక మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ దొరికినట్టే. కీపర్గా కాకుండా స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా తీసుకోవాలనుకుంటే నికోలస్ పురాన్ లేదంటే హెన్రీ క్లాసెన్ని తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇండియన్ ప్లేయర్స్ విషయంలో లక్నో సూపర్ జైంట్స్ ఫస్ట్ టార్గెట్ చేసే ప్లేయర్ మయాంక్ అగర్వాల్. ఎందుకంటే కెప్టెన్ కేఎల్ రాహుల్ మరియు మయాంక్ అగర్వాల్ ఇద్దరూ కర్ణాటక రాష్ట్రానికి చెందినవారే. ఈ ఇద్దరూ కలిసి చాలా క్రికెట్ ఆడారు, అలాగే మంచి ఫ్రెండ్స్ కాబట్టి లక్నో సూపర్ జైంట్స్ మయాంక్ అగర్వాల్ను తీసుకునే అవకాశం ఉంది. మయాంక్ అగర్వాల్ను కనుక తీసుకుంటే నెంబర్ 3 స్పాట్లో సాలిడ్ బ్యాట్స్మెన్ దొరికినట్టే. హోల్డర్ని వదిలేశారు కాబట్టి ఒక ఫారెన్ ఆల్రౌండర్ని, మనీష్ పాండేని వదిలేశారు కాబట్టి ఒక సాలిడ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ని తీసుకోవాలి. ఫ్రాంచైజీలన్నీ కూడా కొంతమంది ప్లేయర్స్ని ఎక్కువ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నామని వదిలేసి మళ్ళీ ఆర్టీఎం ద్వారా తీసుకోవచ్చు అనే ధీమాతో వదిలేశారు. సో వదిలేసిన ప్లేయర్స్ని అంతకంటే ఎక్కువ లేదంటే అంతకంటే తక్కువ ఇచ్చి మళ్ళీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలా గనక చూసుకుంటే లక్నో సూపర్ జైంట్స్ కూడా పాండే లేదంటే హోల్డర్ని ఆర్టీఎం ద్వారా రిటైన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వాళ్లకు ఉన్న ఏకైక విదేశీ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్కు బ్యాకప్గా కొంతమంది ఫాస్ట్ బౌలర్స్ను కనుక తీసుకోవాలనుకుంటే మిర్డిత్, జెమిసన్, కౌల్టర్ నైల్, క్రిస్ జోర్డాన్, థైమల్ మిల్స్ను ఎవరినో ఒకరిని తీసుకోవచ్చు. లేదంటే ఇండియన్ డొమెస్టిక్ సర్క్యూట్లో ఉన్న యంగ్ ఫాస్ట్ బౌలర్స్ను తక్కువ ధరలో కొనుక్కునే అవకాశం ఉంది. చూశారుగా లక్నో సూపర్ జైంట్స్ ఈ వేలంలో టార్గెట్ చేయబోయే ప్లేయర్స్ ఎవరో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.